మాస్కులు ధరించండి, కరోనా నుండి రక్షించుకోండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రేణిగుంట పోలీసులు. డీఎస్పీ రామచంద్ర, సీఐ అంజు యాదవ్, ఎస్ఐ సునీల్ రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి వారే స్వయంగా మాస్కులు అందజేశారు. బస్సులలో వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గురించి అవగాహన కల్పించారు. ఇకపై మాస్కులు లేకుండా తిరిగితే పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సఫర్ అయ్యారంటే వాళ్ళు కూడా సఫర్ అవ్వరు. దీనివల్ల వాళ్ళ ఇంటికి వెళ్తారా, ఇంటికంటే పిల్లలు ఉంటారా, పెద్దలు ఉంటారా, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. దయచేసి అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నాము, సెకండ్ వేవ్ చాలా సీరియస్ ఉంది అమ్మా. దయచేసి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నారు, బస్సులో పోయే వాళ్ళు కానీ మోటార్ సైకిల్ కానీ సొసైటీలో దయచేసి అమ్మా మాస్క్ పెట్టాలను, మాస్క్ పెట్టాలి, కరోనా ఎక్కువైంది కాబట్టి. పోలీసు వారి విజ్ఞప్తి, కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతిగా స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలియడం లేదు దాని యొక్క ఎఫెక్ట్. చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి, మీ అందరూ కూడా మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, వీలైనంత వరకు శానిటైజర్ వేసుకోవడం లేకుంటే పులిలతో చేతులు కడుక్కోవడం లాంటివి చేయమని చెప్పి మా యొక్క విన్నపము. అలాగే కార్లలో పోయేవాళ్ళు, బస్సులో పోయేవాళ్ళు తప్పనిసరి మాస్క్ పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి.